కూడా మీడియా ద్వారానే వింటా ఉన్నాం షర్మిల గారు వస్తున్నారు అని చెప్పి. ఇప్పుడే నాకు తెలిసిన సమాచారం మేరకు ఇడుపులపాయలు ఆమె స్వయంగా రేపు రాత్రికి ఢిల్లీ వెళ్తున్నాను. ఎల్లుండి ఉదయం 4వ తారీఖు ఉదయం 11 గంటలకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారం ఆ సిద్ధాంతాలు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా అందరికీ తెలిసినటువంటి విషయమే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ఏ బాధ్యత అని చెప్పినా సరే పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి చెప్పడం అనేది సంతోషిస్తూ ఉన్నాం, అందరూ స్వాగతిస్తూ ఉన్నాం. 27వ తేదీన మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు మమ్మల్ని మాతో మాట్లాడినప్పుడు కూడా మేమందరం కూడా షర్మిల గారిని కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని మీద అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు కానీ అనేక మంది రావాలనుకుంటున్నారు, వస్తే అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి, తెలంగాణలో లాగా మనం బలోపేతం అవి అధికారం దిశగా మన కార్యాచరణ ఉండాలి, ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని. కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకి ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు అమలవుతాయి, పోలవరం పూర్తవుతుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకోగలుగుతుంది, అమరావతి రాజధానిని పూర్తి స్థాయిగా ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయగలుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ భారత్ జోడో యాత్రలో మాటిచ్చారు. సో యువత అందరూ కూడా నేను కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎన్నికల ప్రచారంలో చూసినప్పుడు యువత అందరూ కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది చాలా బలంగా వాళ్ళు స్లోగన్స్ ఇవ్వటం జరిగింది. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. రెండు ప్రాంతీయ పార్టీలని చూశారు, రెండు కూడా భారతీయ జనతా పార్టీతో లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుని కేసులకు భయపడో ఇతరత్ర విషయాల గురించో వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏ ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినా సరే అభివృద్ధి అనేది జరగదు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి 2024లో ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలోకి రాబోతూ ఉన్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. వైసీపీకి చాలా మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు, కరెక్ట్గా షర్మిల గారు పార్టీలోకి వస్తున్నారనే నేపథ్యంలో రాజీనామాల పర్వం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రాజీనామా చేసిన తర్వాత మీ పార్టీలోకి వస్తున్నారు అనుకోవచ్చా? వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది రాజీనామాలు చేస్తున్నారని చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వస్తే డెఫినెట్గా స్వాగతిస్తాం. మా పార్టీ వాళ్ళ నాయకులే కదా వాళ్ళందరూ కూడా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకే, నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇంకొకటి మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు బ్యాంక్ అనేది అది కాంగ్రెస్కే తిరిగి వస్తుంది, ఇతర ఏ పార్టీకి వెళ్ళటం అనేది జరగదు. అందుకనే ఈ నాయకులకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు ప్రజలు, వైసీపీతో ఉన్నటువంటి ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఈరోజు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళటానికి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి నాయకులు కూడా కాంగ్రెస్ వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. 4వ తారీఖున షర్మిల గారు పార్టీలో జాయిన్ అవుతున్నారు అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఏపీ నుంచి ఎంతమంది జాయిన్ అవ్వబోతున్నారు, ఎమ్మెల్యే టచ్లో ఉన్నారా? పిసిసి ప్రెసిడెంట్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, చాలామంది వైసీపీకి చెందినటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా టచ్లోకి వచ్చారు అని చెప్పి, సంప్రదింపులు చేశారు అని చెప్పి ఆర్కే గారు స్వయంగా చెప్పారు. నేను షర్మిల గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయనతో పాటు అనేక మంది వైసీపీకి చెందినటువంటి నాయకులు షర్మిల గారితో మాట్లాడారని, మా ఏఐసిసికి చెందినటువంటి పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళే ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం, మళ్ళీ సొంత గూటికి రండి, అందరం కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసుకుందాం, దానిలో భాగస్వాములు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. షర్మిల పార్టీలోకి వస్తే పార్టీ ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఉంది కానీ షర్మిల వస్తే కొంచెం పోయేదా? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు రాష్ట్ర విభజనకి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారండి, కాంగ్రెస్ క్యాడర్ అలానే ఉంది,
ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద కోపం పోయింది. ఈ భారతీయ జనతా పార్టీ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే మేలురా బాబు, కాంగ్రెస్ పార్టీనే మనకి న్యాయం చేస్తుంది అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అందుకని ఏంటంటే షర్మిల గారే కాదు, ఎవరు వచ్చినా సరే అది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు.